జై వసవి విజయవాడ నిత్యవర్త సమాహారం వసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు విసిఎన్ న్యూస్. అంగరంగ వైభవంగా వసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి. దేవాలయాలలో వసవియళ్ల సామూహిక కుంకుమార్చనలు. జగ్గంపేటలో పాల్గొన్న పాలకుర్తి గాయత్రి. వజ్ర వైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతి క్షణము ఇక శుభప్రదముగ నీవు రాగ సేరుల వేడుక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. విజయ న్యూస్. అంగరంగ వైభవంగా వసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి. దేవాలయాల్లో వసవియళ్ల సామూహిక కుంకుమార్చనలు. జగ్గంపేటలో పాల్గొన్న పాలకుర్తి గాయత్రి. ఏప్రిల్ 30 వైశాఖ శుద్ధ దశమి. నేడు వసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి పర్వదినాన్ని వసవియళ్లు భక్తి ప్రపత్తులతో వైభవంగా జరుపుకున్నారు. కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు, శోభయాత్రలతో అమ్మవారి దేవాలయాలు శోభిల్లాయి. శ్రీ నగరేశ్వర శ్రీ మహిషాసుర మర్దిని సహిత శ్రీ వసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెనుగొండలో అమ్మవారి జన్మదినోత్సవాలు ఏప్రిల్ 26 నుంచి 30వ తేదీ వరకు వైభవంగా జరిగాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ రామడుగు లక్ష్మీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో అమ్మవారి జన్మదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు కుంకుమార్చనలో పాల్గొన్నారు. అఖండ దీపారాధన, మండపారాధనలో భక్తి ప్రపత్తులతో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అంతర్జాతీయ అధ్యక్షులు పాలకుర్తి గాయత్రి. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆమె వెంట 2108 జిల్లా గవర్నర్ కాకి మణికంఠ కుమార్, జిల్లా నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా పాలకుర్తి గాయత్రి మాట్లాడుతూ అమ్మవారి కరుణా కటాక్షాలతో తొలి వనిత అంతర్జాతీయ అధ్యక్షురాలిగా వివిధ సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయం నెలకొన్న హైదరాబాద్ లో కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ప్రత్యేక పూజలు జరిగాయి. అగ్రనేతలు, అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు పాల్గొని అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ లో నూతన భవనం ఏర్పడ్డాక అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరగడం, అమ్మవారి జయంతి శుభముహూర్తమున జరగడం, తాను అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో జరగడం తన అదృష్టంగా భావిస్తున్నానని పాలకుర్తి గాయత్రి అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా సేవలందించే 2018 1058 జిల్లా ఐఈసీ ఆఫీసర్లు, సీనియర్ లీడర్లు పాల్గొనడంతో కార్యాలయంలో కోలాహలం నెలకొన్నది. ఆ
తిరుపతి ప్రాంతీయ కార్యాలయాల్లో కూడా అమ్మవారి జయంతిని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. విజయవాడ ప్రాంతీయ కార్యాలయాల్లో అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు, ఐఈసీ ఆఫీసర్లు, జిల్లా నాయకులు విచ్చేసి అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. తిరుపతిలో స్థానిక ఈసీ ఆఫీసర్లు V211A జిల్లా నేతల ఆధ్వర్యంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి పూజలు జరిగాయి. ఏప్రిల్ 30న వాసవి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని అమ్మవారి దేవాలయంలో సామూహిక కుంకుమార్చనలు చేయాలన్న వీసీఐ పిలుపు మేరకు వాసవియల్లో విస్తరించిన 6 రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. స్థానికంగా అమ్మవారి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించిన వాసవియల్లు దేవాలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాసవి క్లబ్ల నేతృత్వంలో ప్రసాద వితరణ జరిగింది. కొన్ని ప్రాంతాలలో క్లబ్లు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేయడం విశేషం. సాయంకాలం కన్నుల పండుగగా శోభాయాత్రలు నిర్వహించి అమ్మవారి దివ్య జన్మ వృత్తాంతాన్ని పట్టణ పౌరులకు తెలియజెప్పాయి. 6 రాష్ట్రాలలో వాసవి క్లబ్ల అమ్మవారి జయంతి దృశ్యాలు చూద్దాం. ఇంతటితో నేటి వార్తా సమాప్తం. రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.